Yeah, hi buddies, welcome to Mini Drama Lover Show. This is Jay, Mirna ABL fan. Aite Mini Drama Lover Show tapato Drama Lover Show kuda subscribe cheskondi. Ippudu randi Be Mine Superstar episode 2 chusetam. Last episode lo mana punki aashi meda oka pedda crush undi. Eppudeppudu aashin kaluttama ani mana pun edur chustu untadu. Alanti mana punki mana aashi work chese Prince of Love ane series ki and dani production company nunche mana punki internship doruk ఇంకా మన పున్ సంతోషం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఎపిసోడ్ లో మన పున్ ఆశిన్ కలుస్తాడా రండి చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ప్రాయ్ ప్రొడ్యూసర్ దగ్గర టిల్ పేమెంట్ ని పెంచమని చెప్పేస్తుంది. దాని టిల్ గమనించి నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు, ఇది గనక వానికి తెలిస్తే చాలా బాధపడతారు, దానికి ప్రాయ్ చాలా తేలిక కోప్పడితే పడని, ఇన్ఫాక్ట్ అది చాలా మంచిదే. దానికి టిల్ ప్రాయ్ దగ్గర ఇదే విధంగా వాన్ మీకు చేస్తే దీని విని ప్రాయ్ గట్టిగా నవ్వుతూ ఏంటి వాహన దానికంత సీన్ లేదు, తంది జస్ట్ మాటలు మాత్రమే, చేతలేం లేవు, అవును నువ్వెందుకు తనకి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు సైలెంట్ గా జరిగే చూడు చాలని చెప్పేసి టిల్ ని మరుమాట మాట్లాడనీయకుండా ఆఫ్ చేసేస్తుంది. ఈ విషయం జరిగాకే ఆ డ్రామా ప్రొడ్యూసర్ కో ఉంటుంది కదా, వాను మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు దీని తర్వాత వాన్తోనే కలిసి వర్క్ చేయాలని చెప్తుంది, అది ఎటువంటి కండిషన్స్ లేకుండా. ఇలా తను చెప్పగా దానికి ఆశ కొద్దిగా ఆలోచించి మనకు వేరే ఆప్షన్ లేదు కదా, ఇద్దరు కలిసి వర్క్ చేయాలని ఆర్గనైజర్ అనుకుంటున్నారేమో, అందుకని ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఇద్దరం కలిసి వర్క్ చేయాలి. ఇలా మింగ్ తో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దానికి మింగ్ సరేరా ఏదొకటి చెయ్యండి, నేను రూమ్ కి వెళ్తాను, రాత్రి సరిగ్గా పడుకోలేదని చెప్తాడు. దానికి ఆశి మింగ్ ని చూసి నిన్న నైట్ పడుకోలేదా, పడుకోడానికి టైం లేదా, రే ఏం మాట్లాడుతున్నావురా. దానికి ఆశి ఒరే మింగ్ మాకంతా తెలుసు, నిన్న నువ్వు ఎక్కడున్నావు ఏం చేసావని నాకే కాదు వానికి కూడా బాగానే తెలుసు, నువ్వెందుకురా ఇలా చేస్తావు, ఇందులో ఎంత రిస్క్ ఉందో నీకు అర్థమవుతుందా, నువ్వు ఇలా హోటల్ కో అపార్ట్మెంట్ కో వెళ్లి రావడం, ఎవరైనా ఫోటోస్ వీడియోస్ తీస్తే వాటిని బయట లీక్ చేస్తే నీ కెరియర్ ఏమవుతుంది. దానికి మింగ్ రే నేనేం నీలాగా అంత పాపులర్ యాక్టర్ ని కాదు, ఒక సింగిల్ ఏం చేస్తాడు, నేను అదే చేశాను. దానికి ఆశి రే నువ్వు సింగిల్ అని ఊరికే కారణాలు చెప్తూ ఉండకు, నేను సింగిలే నీలాగా చేస్తున్నానా ఏంటి. దానికి మింగ్ నువ్వు ఒక పాపులర్ యాక్టర్ వి, నీకు ఫ్యాన్స్ అంత మంది ఉంటారు, నీకుండే ప్రాబ్లమ్స్ నాకు లేవురా అని చెప్పేసి అక్కడి నుంచి మింగ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో పున్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యాంటీన్ లో తింటూ ఉండగా అక్కడికి మన పున్ మాత్రం చాలా డల్ గా వస్తాడు. దాని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రే ఎందుకురా ఇలా ఉన్నావు, ఏమైంది, ప్రొఫెసర్ ఏమన్నారు. దానికి మన పున్ దాని ఎందుకురా అడుగుతావు, ఇంకా ఒక్క వారంలో ఇంటర్న్షిప్ కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్తున్నాడు, అలా సబ్మిట్ చేయలేదనుకో నేను నా గ్రాడ్యుయేషన్ చేసినట్టేరా. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరే దాన్ని పక్కన పెట్టు, నువ్వు ఆ ప్రొడక్షన్ కంపెనీకి అప్లై చేసావు కదా ఇంటర్న్షిప్ కి, వాళ్ళ కాల్ చేసావా లేదా, కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు. దానికి మన పున్ తల కోక్కుంటూనే అది ఇంకా అడగలేదురా. ఏంటి ఇంకా అడగలేదా, రే ఎందుకురా నువ్వు ఇలా ఉంటున్నావు, వాళ్ళ దగ్గర ఫోన్ చేసి అడిగితే ఏమవుతుంది. దానికి మన పున్ టక్కని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉండే గస్ అనే అబ్బాయి చేతులు పట్టుకుని ఓరే నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా, దానికి కాల్ చేసి నా ఇంటర్న్షిప్ ఏమైందో కనుక్కోరా. దానికి గస్ ఫుల్ టెన్షన్ అయిపోయి రే నువ్వేం మాట్లాడుతున్నావురా, తను ఎంత పెద్ద స్థాయిలో ఉంది, నేను తనకి కాల్ చేయడమా, మర్యాదగా హెచ్ఆర్ కి నువ్వే కాల్ చేయి, దీని తర్వాత వెళ్ళిన వదలరు అని మన పున్నే హెచ్ఆర్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు కాల్ అంతా మాట్లాడి కట్ చేయగా దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రే ఏం చెప్పారా చెప్పు చెప్పు అని అడగ్గా దానికి మన పున్ పోయిందిరా మొత్తం పోయింది, వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీలో ఎవరిని ఇంటర్న్షిప్ కి తీసుకోవట్లేదంట. ఏంటి ఇంటర్న్షిప్ ఏ లేదా, రే నువ్వు ముందే కాల్ చేసి కనుక్కునే కదా అప్లై చేసావు. దానికి మన పున్ తడబడుతూనే నేనేం పెద్దగా కనుక్కోలేదురా, ఊరికే ఒక మెయిల్ వేసాను అంతే. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిచ్చ టెన్షన్ అయిపోయి నువ్వేంట్రా ఇంత కేర్లెస్ గా ఉంటున్నావు, నువ్వు ఇంకా తెల్లారినట్టే, సరే వదులు ఇంకా కొన్నాళ్ళుంది కదా, అంతలోపు ఎలా అయినా నీకో ఇంటర్న్షిప్ ని వెతికి పెడతాం, నువ్వేం టెన్షన్ పడకరా అని మన పున్ని వాళ్ళందరూ కలిసి కంఫర్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సరే ఎలానో ఇంటర్న్షిప్ పోయిందని చాలా డల్ గా మన పున్ ఇంటికి తిరిగి వస్తాడు. దాన్ని వాళ్ళ నానమ్మ గమనించేసి వాళ్ళ అమ్మ దగ్గర నువ్వు అసలు పిల్లల్ని పట్టించుకుంటున్నావా లేదా, పున్ ఫేస్ చూడు ఎంత డల్ గా ఉందో, వాడికి ఏమైందో ఏమో కనుక్కో, వాడు ఏదైనా కష్టాల్లో ఉంటే నీ హెల్ప్ వాడికి ఉపయోగపడుతుందేమో, ఫస్ట్ వెళ్లి ఏమైందో ఏమో కనుక్కో అని చెప్తుంది. ఇప్పుడు పున్ రూమ్ లోపలికి వచ్చి ఆశి ఫోటోను చూసి చాలా బాధపడుతున్నాడు, ఇంటర్న్షిప్ లేదని ఇంకా ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు పున్ వాళ్ళమ్మ రూమ్ బయట నుంచి పున్ నువ్వు బానే ఉన్నావు కదా, తినడానికి
నేనికి రాన్ పిలుస్తుంది. దానికి మన పున్ హా అమ్మా నేను బానే ఉన్నాను, నేను తినేసి వచ్చాను, మీరు వెళ్ళండి అని చెప్పేస్తాడు. ఇలా మన పున్ చాలా డల్ గా పడుకోండగా ఇప్పుడు మన పున్ కి అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరా అని కాల్ అటెండ్ చేస్తే గస్ వాళ్ళక్క ఫిల్మ్ ఉంది కదా, తనే కాల్ చేసింది. పున్ నేను ఫిల్మ్ ని మాట్లాడుతున్నాను, నువ్వు ప్రిన్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ కి ఇంటర్న్షిప్ కి అప్లై చేసావు కదా. ఇలా తను చెప్తూ ఉండగా ఇక్కడ మన పున్ ఫేస్ అయితే 1000 వలలాగా వెలిగిపోతూ ఉంది. అక్క మీరేం చెప్తున్నారు, నాకు ఇంటర్న్షిప్ దొరికిందా, నిజంగానా అని ఆ రూమ్ లో గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కింద పున్ వాళ్ళ అమ్మ పున్ వచ్చినప్పటి నుంచి చాలా డల్ గా ఉన్నాడు. ఏమైందో ఏమో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఒరేపి వెళ్లి అన్నతో మాట్లాడు. సరే అమ్మా మీరేం బాధపడకండి, నేను వెళ్లి కనుక్కో వస్తాను కదా అని పీలా చెప్పి లేవక ముందే అక్కడి నుంచి మన పున్ గంతులు వేసుకుంటూ కిందకొచ్చి, ఇక్కడ చూడండి నా కుటుంబ సభ్యులారా, నాకు ప్రిన్స్ ఆఫ్ లవ్ అనే సిరీస్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ వచ్చింది. ఇలా చాలా సంతోషంగా మన పున్ అరవగా పున్ చెప్పగానే అమ్మా నాన్నలు అయితే చాలా సంతోషంగా చూస్తున్నారు. ఇక్కడ పి అయితే చాలా సర్కాస్టిక్ గా, అంతే కదా దానికి ఎందుకురా ఇంత ఓవర్ గా దుక్కుతున్నావు, దానికి పున్ చాలా సంతోషంగా ఈ రోజు నువ్వేమైనా మాట్లాడుకోరా, నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మన పున్ టిప్ టాప్ గా రెడీ అయ్యి ప్రొడక్షన్ కంపెనీకి వస్తాడు. ఎటు వెళ్లాలో అర్థం కాకుండా పార్కింగ్ లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే సమయానికి కార్ లో మన వాను ఆశలు దిగి వస్తూ ఉన్నారు. ఆశని చూడగానే మన పున్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, రెప్పార్చకుండా మన ఆశనే చూస్తున్నాడు. అలానే ఆశని చూసి హాయ్ అని చేయి చూపిస్తాడు. మన ఆశ కూడా చాలా సంతోషంగా హాయ్ అని చూపిస్తాడు. తర్వాత చూస్తేనే అర్థమవుతుంది మన పున్ కి కాదు, పున్ వెనక వస్తున్న మన మింకి మన ఆశి హాయ్ చెప్పాడు అని. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళాక మొదటి రోజే నాకి అవమానమా, ఇలా మన పున్ అక్కడ నిల్చి ఉండగా అక్కడికి ఫిల్మ్ వచ్చి పున్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, లోపలికి రా అని చెప్పేసి అక్కడ నుంచి పిలిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మేకప్ రూమ్ లో అందరు ఆర్టిస్ట్ లు కూర్చో ఉండగా వాన్ ఎవరి దగ్గర కాల్ లో ఆశి కమర్షియల్ ప్లాన్స్ గురించి అంతా మాట్లాడుతూ ఉంది. అందులో కొన్ని డీటెయిల్స్ ప్రాయ దగ్గర నుంచి కావాలి, తన దగ్గర అడిగితే ఎలా చెప్పదని ఇలా కాల్ లో ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉంది. ఇక్కడ ప్రాయకి ఏంటంటే ఆశికి సెపరేట్ గా ఎలాంటి కమర్షియల్ ఈవెంట్స్ రాకూడదు, ఒకటి టిల్క్ అయినా రావాలి లేదా ఇద్దరికి కలిపి రావాలి. ఇలా ఆర్గనైజర్ తో కలిసి వాన్ అడగగానే ప్రాయ సడన్ గా ఎటువంటి ప్లాన్స్ చేయలేకపోతుంది, అందుకని ఆశ దగ్గర నాకు ఎటువంటి ప్లాన్స్ లేదని చెప్పేస్తుంది. అందుకని ఆ ఇయర్ మొత్తం ఉండే కమర్షియల్ ఈవెంట్స్ అంతా మన ఆశకే వస్తుంది. దాని తలుచుకుని వాన్ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రాయ ఒక్కటే జలసితో కుళ్ళుకుంటూ ఉంది. నెక్స్ట్ ఫిల్మ్ మన పుణ్ణి ఆ సిరీస్ డైరెక్టర్ దగ్గరకు పిలిచికెళ్తుంది. మన సిరీస్ లో వర్క్ చేసే కొత్త ఇంటర్న్ తినే అని ఆ డైరెక్టర్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. దానికి డైరెక్టర్ కూడా ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫిల్మ్ పుణ్ దగ్గర నువ్వు ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తావు, దానికి హెడ్ తనే అని నన్కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఇదంతా ఊరికే వింటున్నాడే తప్ప వాడి కళ్ళు మాత్రం ఆశ ఎక్కడున్నాడా అని వెతుకుతూనే ఉంది. ఇప్పుడు నన్ను లోపలికి పిలుచుకొచ్చి నన్ను అసిస్టెంట్ కి ఇంటర్వ్యూ ఇచ్చి దీనికి వర్క్ అంతా నేర్పిస్తుంది, నేర్చుకోని చెప్పేసి అక్కడ నుంచి నన్ను కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్ నో మన పుణ్ దగ్గరకు వచ్చి ఈ రోజు ఎపిసోడ్ 9 కి సంబంధించి స్క్రిప్ట్ ఇదే, దీన్ని ముందుగా చదువుకో, అప్పుడే నీకు ముందుగానే ఏ ప్రాపర్టీ ఉపయోగపడుతుందని నీకు ముందే తెలుస్తుంది, ఇందులో నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన పున్ కి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చెయ్యాలి అని ఒక్క ముక్క కూడా సరిగ్గా అర్థం కావట్లేదు, అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ షూటింగ్స్ పడిన చూపిస్తున్నారు. ఇప్పుడు ఆశి వాన్ దగ్గర అవును నిజంగానే ఇయర్ మొత్తం నాకు కమర్షియల్ ఈవెంట్స్ ఉన్నాయా ఏంటి, లేదంటే మీరు ప్రాయ కోసం చెప్తున్నారా. దానికి వాన్ నేను అబద్ధమే చెప్పాను, అప్పుడే కదా ప్రాయ నిన్ను ఫ్రీగా వదులుతుంది, లేదంటే అనవసరంగా ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి మన బుర్ర తినేస్తుంది, నువ్వు ఈవెంట్స్ లేవని ఏం బాధపడకు, ఆ ప్రాయ ఆర్టిస్ట్ రేట్లని ఎలా పెంచిందో నీకే తెలుసు కదా, సో ఖచ్చితంగా తనకి ఎవరు ఈవెంట్స్ ఇవ్వరు, ఎలా అయినా వాళ్ళు మన దగ్గరికి రావాల్సిందే. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సీన్ ఏంట్రా అంటే మన ఆశకి టిల్ కి మధ్య ఒక పెద్ద గొడవ, ఆ గొడవలో మన ఆశి టిల్ ని కొట్టాలి, అలానే మన ఆశి టిల్ ని కొట్టేలా వస్తాడు, కాని చూస్తే నిజంగానే టిల్ కి దెబ్బ తగిలేస్తుంది. ఇలా దెబ్బ తగలగానే ప్రాయ అరుస్తుంది చూడండి, భద్రకాళి లాగా అరుస్తూ ఉంది, వాన్ మీద ఆశి మీద పిచ్చిగా అరుస్తూ ఉంది. దానికి వాన్ కూడా ఏం తక్కువ కాదు, ప్రాయ్
నువ్వు ఊరికే మాట్లాడుకు, నేను ఇదే షూటింగ్ స్పాట్ లోనే ఉన్నాను, జరిగిందంతా చూశాను. ఆశి జస్ట్ కొట్టెల మాత్రమే వచ్చాడు, అప్పుడు టిల్ కావాలనే ఫేస్ ని మూచేశాడు, అందుకనే అతనికి దెబ్బ తగిలింది. లేదంటే దెబ్బ తగిలేదే కాదు, అయినా అభిప్రాయం వదలకుండా గొడవకి వస్తూ ఉంది. మధ్యలో ఫిలిమే వీళ్ళందరినీ ఆపేసి టిల్ కి నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని టిల్ ని అక్కడ నుంచి పిలిచికెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కు వచ్చిన టిల్ ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా మన ఆశి కొట్టెల వచ్చేటప్పుడు కావాలనే టిల్ ఫేస్ ని మూచేశాడు. ఇలా మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఇది తను కావాలని చేశాడు, ఎందుకు చేస్తుంటాడు, ఏం ఉద్దేశించి చేశాడు చూద్దాం. పోను పోను ఏం జరుగుతుందో. ఇప్పుడక్కడికి ప్రాయ్ వచ్చి, టిల్ నువ్వేం చేస్తున్నావురా, వాన్ చూసింది, నేను చూశాను, నువ్వెందుకు రా అనవసరంగా నీ ఫేస్ ని మూవ్ చేసావు. ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి మన ఆశి వచ్చేస్తాడు. ఆశి రాగానే ప్రాయ్ కి మన టిల్ కి సారీ చెప్తూ ఉన్నాడు. దానికి ప్రాయ్ పెద్ద పోజ్ ఇస్తూ, ఏదో మీద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇప్పటికి లైట్ తీసుకుంటున్నాను, దీని తర్వాత నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే టిల్ పక్కనే ఆశి కూర్చొని టిల్ కి ఐస్ ప్యాక్ పెడుతూ మసాజ్ చేస్తూ ఉన్నాడు. ఇలా మన ఆశి మసాజ్ చేస్తూ ఉండగా ఇక్కడ టిల్ అయితే రెప్పర్చకుండా మన ఆశిని చూస్తున్నాడు. ఇలానే చూస్తూ టక్కనే ఆశి చేపట్టేసుకుంటాడు. ఇక్కడ మన ఆశి కూడా ఏమర్థం కావట్లేదు, అలానే ఆశ్చర్యంగా టిల్ నే చూస్తున్నాడు. ఇప్పుడు టక్కనే కాన్షియస్ కొచ్చి, నువ్వు చాలా ఫోర్స్ గా పెడుతున్నావురా అని టిల్ చెప్పేస్తాడు. సరేవు నేనే పెట్టుకుంటాను అని ఆ ఐస్ ప్యాక్ ని తినే తీసేసుకుంటాడు. సో దీంతోనే మనకి క్లారిటీ వచ్చేసింది, ఈ టిల్ అబ్బాయికి మన ఆశి మీద వన్ సైడ్ లవ్ ఉంది, వన్ సైడ్ గా పడి పడి లవ్ చేస్తూ ఉన్నాడు. ఇలా కేర్ చెయ్యాలనే కావాలనే ఫేస్ ముందుకు పెట్టి దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడు నన్ పున్ దగ్గరకు వచ్చి, నా కార్ లో ఒక బ్యాగ్ ఉంటుంది, దాన్ని తీసుకురా అని చెప్పంపిస్తుంది. ఇప్పుడు మన పున్ ఆ బ్యాగ్ తీసుకొస్తూ ఉండగా అదే పార్కింగ్ ఏరియాలోనే మన వాను మింగ్లు ఇద్దరు కలిసి ఎక్కడికో అవసరంగా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాన్ అక్కడ వస్తున్న పున్ని చూసి, ఇక్కడ చూడు యంగ్ మ్యాన్, నువ్వు వెళ్లే ఆశికి చెప్పు, నేను మింగ్ని డ్రాప్ చేసిన తర్వాత ఆశిని పిలిచికెళ్తాను అని. ఏంటి నేను చెప్పింది అర్థమవుతుందని అడగ్గా, ఇక్కడ మన పున్కా ఎలానో ఆశిని కలిసే ఛాన్స్ దొరికిందని చాలా సంతోషంగా ఓకే ఓకే అని చెప్తూ ఉన్నాడు. అదే సంతోషంతోనే లోపలికి వచ్చి నానికి ఆ బ్యాగ్ ఇచ్చేసి అలానే ఫిల్మ్ దగ్గరకు వచ్చి, నేను వస్తుండగా వాన్ని చూశాను, వాన్ నాతో ఆశికి ఒక విషయం చెప్పమని నాకు చెప్పింది, తను ఫస్ట్ మింగ్ని డ్రాప్ చేసి ఆ తర్వాత ఆశిని పిలిచికెళ్తాను అని ఆశికి ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. దానికి ఫిల్మ్ కూడా అంతే కదా, అక్కడే కూర్చోన్నాడు ఆశి, నువ్వే వెళ్ళి చెప్పేసి అని చెప్తుంది. అది కాదక్క నాకు కొంచెం సిగ్గుగా ఉందని మన పున్ ఫిల్మ్ తో చెప్పగా దానికి ఫిల్మ్, ఏంటి నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావు, రా నేను పిలిచికెళ్తాను అని నేరుగా ఆశి ముందుకు పిలిచికెళ్లి, ఆశి తిన్నితో ఏదో మాట్లాడాలంట, పున్ వెళ్లి మాట్లాడని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆశి పున్ని చూసి, ఏంటి విషయం చెప్పండి అని అడగ్గా, ఇక్కడ మన పున్క మాట రావట్లేదు. ఆశిని చూసిన సంతోషంతో అలానే స్టన్ నిల్చొని చూస్తున్నాడు. దీని పక్కనే ఉండే టిల్ చూసి ఆశిని చూస్తున్నాడు, పున్ని చూస్తున్నాడు, ఇలా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. ఇప్పుడు ఫైనలీ పున్ని చూసి, ఇక్కడ చూడు నీకేదైనా ఆశి దగ్గర ఆటోగ్రాఫో ఫోటోగ్రాఫో కావాలంటే త్వరగా తీసుకుని వెళ్ళిపో, మేం మాట్లాడుకోవాల్సింది చాలా ఉందని చెప్తాడు. దానికి పున్, చాచా నేను దానికి రాలేదు, వాన్ ఫస్ట్ మిని డ్రాప్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలిచికెళ్ళడానికి వస్తుందంట, అది మీతో చెప్పమని నాకు చెప్పింది, ఆ విషయం చెప్పడానికి నేను వచ్చానని చెప్తాడు. దానికి ఆశి కూడా హో అలానా ఓకే అని చెప్తాడు. ఇక్కడ పున్ అయితే కొద్దిసేపు ఆశిని చూస్తూనే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తాడు. దీని టిల్ గమనించేస్తాడు. ఇప్పుడు పున్ వెళ్ళిపోయాక టిల్ ఆశి దగ్గర, అవును ఆశి, వాన్ నీకు డైరెక్ట్ గానే కాల్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు కాల్ చేయలేదు అని అడగ్గా, దానికి ఆశి కొద్దిసేపు ఆలోచించి, అవును కదా నాకే కాల్ చేసి చెప్పుండొచ్చు కదా, సరే ఉండు నేనే తనకి కాల్ చేస్తాను అని కాల్ చేయడానికి ఫోన్ తీస్తాడు. అంతలోనే షూట్ కి టైం అయిందని డైరెక్టర్ పిలుస్తున్నాడు. సో కాల్ చేయకుండా అక్కడ నుంచి షూట్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక విధంగా షూట్ అంతా అయ్యాక ఇప్పుడు టిల్ ఆశి దగ్గర, వాన్ ఇంకా రాలేదు, నేను కావాలంటే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. దానికి ఆశి అదేం అవసరం లేదు, వాన్ చెప్పిందంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తాడు, నేనే కాల్ చేసి కనుక్కుంటానని చెప్తాడు. అంతలోనే వానే కాల్ చేస్తూ ఉంది, ఆశి నేను రాలేను కానీ నేను కొంచెం బిజీ వర్క్ లో ఉన్నాను, నువ్వు టాక్సీలో వచ్చాయని చెప్పేస్తుంది, సరే మనమే డ్రాప్ చేద్దామని టిల్ అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఫిల్మ్ టక్కన టిల్ ని ఆపేసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకు ఓరాకి ఇంకా చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ షూట్ చేయాలని చెప్తుంది. ఇలా చెప్పేసి ఆశిని మాత్రం పంపించేస్తుంది. ఇప్పుడు ఆశి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు, ఒక్క టాక్సీ కూడా రాలేదు. అప్పుడే కరెక్ట్ గా మన పున్ బైక్ తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆశి వెయిట్ చేస్తుంది మన పున్ చూసి నిదానంగా పున్ దగ్గరకు వచ్చి, మీరు ఇంకా వాన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారా, యాక్చువల్ గా వాన్ చాలా బిజీగా ఉన్నారు, నేను టాక్సీ కోసమే వెయిట్ చేస్తున్నాను కానీ ఒక టాక్సీ కూడా రాలేదు. దానికి పున్ తడబడుతూనే, మీరు ఎక్కడికైనా అర్జెంట్ గా వెళ్లాలా, దానికి ఆశి అవును ఇక్కడే పక్కనే హోటల్.
హాస్పిటల్లో నాకు ఈవెంట్ ఉంది, చూస్తుంటేనే అక్కడికి టైం కి వెళ్ళలేనేమో. దానికి ఇప్పుడు నా ఆశ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీరు నాతో బైక్ లో వస్తారా, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. ఏంటి బైక్ లోనా అని చాలా ఆశ్చర్యంగా మన ఆశ చూసి ఒక నిమిషం ఉండు వాన్ కి కాల్ చేసి ఏదొకటి కనుక్కుంటాను అని వాన్ కి కాల్ చేస్తాడు. దానికి వాన్, ఏంటి బైక్ లో వస్తున్నావా, నువ్వు ఇప్పటి వరకు బైక్ ఎక్కిందే లేదు కదా, ఏదైతే ఏం నాకు నీ సేఫ్టీ ఇంపార్టెంట్, టైం కూడా అవుతూనే ఉంది, నువ్వు జాగ్రత్తగా బైక్ లో వచ్చేసే అని చెప్పేసి వాన్ కాల్ ని కట్ చేస్తుంది. ఇప్పుడు ఆశ కూడా సరేనే వస్తాను అని పునికి చెప్తాడు. ఇక్కడ మన పునిక సంతోషంతో దూకేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను మీకోసం ఇంకో హెల్మెట్ ని తీసుకొస్తాను అని లోపలికి పరిగెత్తేస్తాడు. అంతలోపు లోపల ఎక్కడ టిల్, ప్రాయ దగ్గర నేను మీ దగ్గర ఒక విషయం అడగాలి, ఇప్పుడు ఆశ ఒక ఈవెంట్ కి వెళ్ళాలి కానీ వాన్ ఎక్కడో బయటి వెళ్ళింది, సో తను ఆశని పిక్ చేసుకోలేదు. దాని విని ప్రాయ ఫుల్ టెన్షన్ అయిపోయి, టిల్ దీనెందుకు ఇంత లేట్ గా చెప్తున్నావు, ఆ ఈవెంట్ కి ఆశ లేట్ గా వెళ్తే ఆశ పేరు చెడిపోతుంది, త్వరగా వెళ్ళు, అతను అక్కడే ఉంటే నువ్వే డ్రాప్ చేయని చెప్తుంది, అందుకని టిల్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తున్నాడు. అంతలోపే ఇక్కడ బయట మన పున్ ఒక హెల్మెట్ ని తీసుకొచ్చి మన ఆశకి ఇస్తాడు. మన ఆశ ఆ హెల్మెట్ ని వింతగా చూస్తూ ఉన్నాడు. దాని చూసి మన పున్ ఏమైంది అని అడగ్గా దానికి ఆశ, నేను ఇలా హెల్మెట్ ని ఒక్కసారి కూడా వేసుకోలేదు, దీన్ని ఎలా వేసుకోవాలి కూడా నాకు తెలియదని చెప్తాడు. దాని విని మన పున్నే ఆశకి దగ్గరుండి ఆ హెల్మెట్ ని వేస్తాడు. ఇప్పుడు ఆశ కూడా బైక్ లో కూర్చోగా బండి అలానే గాల్లో దూసుకెళ్తూ ఉంది. అంత సంతోషంగా మన పున్ బైక్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మన పున్కైతే ఇది కల నిజమా అనేలాగా అంత సంతోషంగా బైక్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈవెంట్ స్పాట్ దగ్గర మన ఆశని పున్ చాలా సేఫ్ గా డ్రాప్ చేస్తాడు. ఆశ రాగానే అక్కడికో మేనేజర్ వచ్చి మీరు చాలా లేట్ గా వచ్చారని చెప్పేసి ఆశని అక్కడ నుంచి వెంటనే పిలిచికెళ్ళిపోతారు. సరే ఆశ వచ్చేదాకా వెయిట్ చేద్దామని పున్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తాడు వెయిట్ చేసి చేసి నిద్రే పట్టేస్తుంది. ఇప్పుడు చాలా సేపు తర్వాత మన ఆశ ఆ ఈవెంట్ అంతా అయిపోయాక బయటకు వస్తాడు. సరే ఆశని కలిసి ఎలైనా మాట్లాడదామని ఆశ దగ్గరికి వెళ్తాడు. కానీ చూస్తే మన ఆశ ఒక పెద్ద సెలబ్రిటీ కదా, సో అతని చుట్టూ చాలా మంది ఫ్యాన్స్ మీడియానే ఉన్నారు. సో ఆశి పున్ని చూడక ముందే లిఫ్ట్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మన పున్ ఆశిని కలవకుండానే అయిపోతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ ని నెక్స్ట్ వీక్ చూసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.